ఏమండి ఇంత కాదండి, నేను ఒకటి ప్రశ్న సూటిగా అడుగుతాను. ఎప్పుడో లేపుతాడు అని మీరు చెప్తున్నారు, ఇప్పుడే లేపచ్చు కదండి, అడగచ్చు కదా మరి ఎవరన్నా, నో ప్రాబ్లం. ఇవన్నీ కాదండి, ఎప్పుడో ఒకప్పుడు లేపుతాడని మీరు చెప్తున్నారు కదా, నేను అడుగుతున్నాను లోకంలో ఉండి ఇప్పుడే లేపచ్చు కదా అని మీరు అడగచ్చు. పోనీ లేపాడు అనుకోండి, ఒకవేళ లేపాడు అనుకోండి, అప్పుడు మీరు ఊరుకుంటారా? ఏమంటారు, ప్రభా నువ్వు అన్యాయస్తుడు కాదు, సత్యనారాయణ గారిని లేపావు, మరి మా నాన్న సంగతి ఏంటి, మా తాత సంగతి ఏంటి? మరి మీరు అడిగితే నేను ఊరుకుంటున్నా, ప్రభా మా తాత సంగతి ఏంటి, మా ముత్తాత సంగతి ఏంటి? ఇప్పుడు అందరం ఇలా అంటే ఇప్పుడు ఆయనతో పాటు ఎంతమందిని బతికించాలి? అందరినీ బతికిస్తే మన ఇల్లు సరిపోతాయా? ఉన్నవారికే ఇల్లు లేవు, ఉన్నవారికే తిండి లేదు, ఉన్నవారికే నీళ్లు లేవు. ఇప్పుడు మన వంశం అంతా బతికొచ్చింది అనుకోండి, భోజనం పెట్టే కెపాసిటీ ఉందా మనకి? నీ శాలరీ అంత? ఆరుగురు ఉంటేనే మూడు చెరువులో నీళ్లు తాగుతున్నావు. నీ వంశవృక్షం చూసుకుంటే 70 మంది 80 మంది ఉన్నారు, లేపంటావా? వద్దు ప్రభా. ఇదిగో ఇద్దరు పిల్లలు చాలని ఇక్కడికే మేమే ఆపుకున్నాం. ఇద్దరు పిల్లలు చాలు అని అంటే పుట్టబోయేవాడి పరిస్థితి ఏంటో అని ముందుగానే ఆలోచించి నువ్వు ఆపుకున్నావు. ఒకవేళ ఓకే, నా మీద మీకు నమ్మకం లేదు కదా, ఇప్పుడు చచ్చిన వాళ్ళందరినీ లేపుతానన్నాడు అనుకోండి, బతికున్న వారికంటే లేచేవారే లేపమంటారా? వద్దులే, లేపితే స్థలం సరిపోదు, లేప లేక కాదు, లేపితే ఫుడ్ సరిపోదు, లేపితే ఆధార్ కార్డులు తలకిందలు అయిపోతాయి, లేపితే ఎలక్షన్లు, ఎవడు బతికినోడు ఎవడు చచ్చినోడు ఏం అర్థం కాదు అసలు, ఎలక్షన్లు కష్టమైపోద్ది, లేపితే ప్రభుత్వాలన్నీ తలకిందలైపోతాయి. ఎందుకు? ఈ లేచే వాళ్ళల్లో నాయకులు కూడా ఉంటారు, మళ్ళీ పదవుల కోసం కొట్లాట. మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారు లేచారనుకోండి, మరి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి మరి మన వర్లరా, దేవుడు ఏది చేసినా చాలా బాగా చేస్తాడండి. ఎందుకు లేపటం లేదంటే ఆయన అన్యాయస్తుడు కాదు, అందరినీ ఒకేసారి లేపుతాను, లేపితే ఇక్కడ ఉంచను, ఒక మహాలోకంలోనికి మిమ్మల్ని తీసుకు, అందరిని లేపుతాను కదా. పోనీ మీ మాట విని లేపమంటారా? ఇన్ని చిక్కులు వచ్చాయి మరి చెప్పండి. వద్దులే ప్రభువా, మనమే వద్దంటాం చూసారా, మనమే లేవాలి అని అనిపించింది, లేస్తే బాగుండు కదా అంటున్నాం. మరి ఒకరు లేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? దేవుడు అన్యాయస్తుడు కాదు, అందరిని లేపుతాడు. అందరూ లేచారనుకోండి, అందరూ లేచారనుకోండి, ఆ గందరగోళం మామూలుగా ఉండదు. అందుకే అందరినీ నిద్రపోనిస్తున్నాడు, మనకు బ్రతుకునిస్తున్నాడు కదా. అందరూ లేచారంటే పాత కేసులన్నీ తీయాలి. ఇప్పుడు నన్ను చంపినోడు లేచాడట, ఎక్కడున్నాడు? నన్ను చంపినోడు, అదే చంపబడిన వాడు లేస్తాడు ఇప్పుడు. ఎంత గొడవలు అయిపోతాయండి కదా. వారు నిద్రపోవాలి, నువ్వు బ్రతకాలి. వారు నిద్రపోవాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. అందుకే అప్పుడు లేపుతాడు, అందరినీ లేపుతాడు, అందరినీ లేపుతాడు. ఏమండి ఎవరో ఒకరిని లేపి చూపిస్తే బాగుండు కదా అని అంటే, యేసుక్రీస్తు ముందుగానే లేపి చూపించి శాంపుల్ని చూపించాడు. ఇదిగో శాంపుల్ ఇలా ఉంటుంది, నేను లేపితే. ఈ వివరణ ఎందుకు చెబుతున్నానంటే, దేవుని అనుమానించకండి ప్రేమన వరలారని చాలా ప్రేమ కలిగినమాట. ఒక మాట అనటానికి దేవుడు ఏదో చేశాడని ఆయన అనటానికి వీల్లేదండి. మీకు అనాలనిపిస్తుందా? ఇదిగో బతుకున్న మమ్మల్ని అనండి, నో ప్రాబ్లం. కానీ దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు, ఆయన అనకండి ప్రేమన వరలారా, ఆయన అనకండి, ఆయన అపార్థం చేసుకోకండి. ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు. ఇదిగో ఆరోగ్యం మళ్ళించినా బ్రతుకునిచ్చాడు. ఆ స్థితిలో ఎవరండి, ఎవరు ఎవరు ఉండగలిగేది? ఒక రోగం శరీరంలోనికి వచ్చిందని తెలిస్తే భయంతోనే చచ్చిపోయేవారు ఉన్నారు, ఇంకా బ్రతికారంటే దేవుడు కాదా? కాబట్టి అనుమానాలన్నీ తొలగించుకొని, దేవా ఇదిగో నే నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నామని లోబడాలి. ఆయన మరలా లేస్తాడు, కుటుంబానికి ఆయన తండ్రిగా ఉంటాడు, ఆయన తండ్రిగా ఉంటాడు, దేవుడే తండ్రిగా ఉంటాడు, దేవుడే తండ్రిగా ఉంటాడు.